బాక్సాఫీస్ దగ్గర ఇయర్ సమ్మర్ లో దసరా సినిమాతో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుని కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపిన నేచురల్ స్టార్ నాని ఆ సినిమా విజయం తర్వాత కంప్లీట్ గా కాంట్రాస్ట్ రోల్ తో హాయ్ నాన్నా అనే క్లాస్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న విషయం తెలిసింది. దసరా సినిమా టోటల్ రన్ లో 115 కోట్ల వరకు గ్రాస్ వసూలను అందుకోగా బిజినెస్ పరంగా కూడా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. 50 కోట్ల వరకు బిజినెస్ ను ఆ సినిమా సొంతం చేసుకుంటే కంప్లీట్ గా క్లాస్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్నా మూవీ దసరా రేంజ్ లో అయితే అంచనాలను అందుకునే బిజినెస్ ను సొంతం చేసుకోలేదు. కానీ ఓవరాల్ గా ఈ సినిమా జానర్ దృష్ట్యా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు నైజాంలో 8.5 కోట్లు, సీడెడ్ లో 2.6 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్ల వరకు బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద 20.10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 5.5 కోట్ల దాకా బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 27.60 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇప్పుడు 28.5 కోట్ల వరకు కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా క్లాస్ కంటెంట్ తో తెరకెక్కిన మూవీ అవ్వడంతో పాజిటివ్ టాక్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పాలి. ఇప్పుడు మరి దసరా రేంజ్ ఓపెనింగ్స్ అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ ఉన్నంతలో డీసెంట్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకుంటుందో లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 4-4.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ సినిమా సాధించిన బిజినెస్ దృష్ట్యా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ని సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.